గోవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వెంటనే పదవి నుండి సస్పెండ్ చేయాలని విశాఖ జిల్లా గాజువాక బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ గాజువాక నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. భారతదేశంలోని హిందూ సంప్రదాయం ప్రకారం గోమాతకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. దేవతామూర్తులకు నిదర్శనంగా హిందువులందరూ పూజిస్తున్న గోమాతను ఖననం చేసి రహస్యంగా పాతిపెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవటం రాష్ట్ర పాలన ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రత్యేక చట్టం ద్వారా గోమాతను చంపిన వ్యక్తిపైన అనవసర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపల్లి రవీంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ యొక్క నిరసన ధర్నా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఇటీవల ఎమ్మదనూరు శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారు ఒక అనుచిత వ్యాఖ్య చేశారు. ఆవును కోసుకు తింటే తప్పేంటి అని ఆయన అలా అనిశ్చిత వ్యక్తం చేయడం భారతీయ జనతా పార్టీ తరఫు మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువుల మనోభావం దెబ్బతీస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశవరెడ్డి గారిని వెంటనే బర్తరాఫ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మతాలను వాళ్ళు ప్రోత్సహిస్తూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నా సరే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో మా గాజువాక నియోజకవర్గ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. తహసీల్దార్ గారికి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. సకల దేవతల నిలయం ఆవు అని చెప్పి ఈ దేశంలో మనందరం కూడా కొలుస్తాం. అటువంటి పవిత్రమైన ఆవు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 48 ఏదైతే రాజ్యాంగంలో పొందుకొచ్చిన రక్షణ కవచం ఉందో మనం గో సంపదని రక్షించడానికి అన్ని చర్యలు చేయాలని చెప్పి, అలాగే అన్ని రాష్ట్రాలకి కూడా గోహత్య నిషేధ చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సెక్షన్ 302, సెక్షన్ 378 ఇలాగా 4-5 సెక్షన్స్ ఉన్నాయి. అలాగే క్రియాలిటీ అగెనిస్ట్ యానిమల్స్ అని చెప్పి ఇంకొక యాక్ట్ ఉంది. 2 చట్టాలు ముఖ్యంగా గోవులకు సంబంధించిన ఉంది. గో సంపద ఆధారంగా ఈ దేశం వ్యవసాయ ఆధార దేశంగా అలాగే ప్రపంచానికి అన్నపూర్ణంగా భాసింది. కనుక గోవు యొక్క ప్రాధాన్యత తెలిసి ఈ దేశంలో అందరూ కూడా ముందుకెళ్తారు. ఎవరైతే గో మాంసం భక్షించే వాళ్ళు కూడా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కూడా ఈ దేశంలో అత్యధికులు, ముఖ్యంగా జైన్స్ కానీ బుద్ధిస్టులు కానీ సిక్కులు కానీ అలాగే హిందువులు కానీ ఎవరైతే గోవుని పవిత్రంగా చూస్తారో ఆ విధంగా వాటికి రక్షణ ఇచ్చే విధంగా అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చాయి. అయినా కూడా ఇవాళ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక భావజాలంతో నడుస్తుంది. దాంట్లో పరాకాష్ట వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిన్న ఎమ్మెడ్నూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో గోవధ చట్టాన్ని నిషేధించాలి, దాన్ని మేము పూర్తిగా తొలగిస్తాం, మా ప్రభుత్వం తొలగిస్తుందని మాట్లాడిన తర్వాత ఆయనపై ఏ చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం. ఇవాళ హిందూ వ్యతిరేక భావజాలంతో హైందవులు నమ్మిన మాన కేంద్రాలు, దేవాలయాలు, గోవులపైన విపరీతంగా దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి ప్రశ్నించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా చేయడం జరిగింది.